ఏముంది సార్? అన్ని కంప్లైంట్ చేస్తుంది. ఏం కంప్లైంట్ చేయదు? మీరు చెప్పండి, టీడీపీ కంప్లైంట్కి ఏముంది? ఇప్పుడే చెప్పారు కదా మా ఇల్లును ముంచను వదిలేశారని. సిడబ్ల్యూసీడీ మనకేం వార్నింగ్ ఇవ్వలేదా? కాదు సార్, వీళ్ళు చెప్పారు. ఎక్కడైనా ఉందా సిడబ్ల్యూసీడీ? ఈరోజు ఒకటి సార్, మీరే చూస్తున్నారు. ఒక నోట్ కానీ ఒక ఇది కానీ మాకు రాగానే గంటలోకల్లా మీకే ఉంటుందా కదా, మా అందరికన్నా ముందు. మీకు తెలుసో లేదో, ఈ డిపార్ట్మెంట్కి పలానా దగ్గర నుంచి ఒక లెటర్ మా దగ్గరకు వచ్చింది అనుకోండి, ఆ కన్సర్న్ మా మినిస్టర్లకు వచ్చాకన్నా మీకే ముందు వస్తున్నాయి. ఎందుకంటే మాకు తెలిసే లోపల మీరే మమ్మల్ని అడుగుతున్నారు, ఆ ఏం సార్ ఇలా వచ్చిందంట కదా అని. అవునా కాదా సార్? అవునా కాదా? అట్లాంటిది వాళ్ళు ఒక మమ్మల్ని కన్సర్న్ చేసి ఇన్ని చేసినప్పుడు పాపం 10 రోజులు ఇంతమందికి ఒక తెలుగుదేశం పార్టీ దేవినేని ఉమా గారికో లేకపోతే ఇంకొకరికో మాత్రమే ఇచ్చారని ఇన్ఫర్మేషన్, ఇంతమంది పత్రికా విలేకరులకు ఇంతమంది మీద ఇంతమంది ఉన్న వాళ్ళకి 10 రోజుల పాటు మీకు తెలియలేదంటే దాన్ని బట్టి అర్థమవుతుంది సార్. ఎందుకంటే ఇట్ ఈస్ నథింగ్. దాదాపు అప్రాక్స్ 200 పైనే ఉంది సార్, ఇంకా పర్ఫెక్ట్గా అంతే సార్. ప్రకాశం బ్యారేజ్ని క్రాస్ చేసింది, 270 దాకా ఉంది సార్. అంటే మేబీ యూ కెన్ కరెక్ట్ ప్లస్ ఆర్ మై, మళ్ళీ దానికి కూడా కరెక్ట్గా ఫిగర్ చెప్పలేదు అని ఇలాని మళ్ళీ కొంతమంది పాపం చాలా మంది బయట కాసుకుంటారు మనం దాటంగానే. వాళ్ళ బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా సార్, మేబీ అప్రాక్సిమేట్లీ 250 పైన 270 పైన దాకే ఉంది సార్. సార్ ఆల్మోస్ట్ రాయలసీమకి అప్రాక్సిమేట్గా కూడా దాదాపు 35 టీఎంసీ దాకా మరలించడం జరిగింది సార్. యూ కెన్ అంటే ప్లస్ ఆర్ మైనస్ దీస్లో ఆల్మోస్ట్ సార్. ఈరోజు డీజీపీ గారు కూడా చెప్పారు కదా సార్, అంటే దానికి సార్ సార్ అది ఎవరు ఇష్టం వాళ్ళది, దే కెన్ గో టు కోర్ట్, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మేము దాని మీద ఎందుకంటే సార్ దాని గురించి ఎక్కువ మాట్లాడటం కూడా ఎందుకంటే వీ హ్యావ్ మోర్ ఇష్యూస్ సార్. డ్రోన్ ఇష్యూ కాదు, మళ్ళీ కొంతమంది దాని మీద ఆ డ్రోనే ఉంది. ఆ డ్రోన్ అనేది ఎవరి ఒక 10 పనులు ఉంటాయి సార్, మాకు 10 కాదు 100 ఉంటాయి సార్, రీహాబ్స్ ఉంటుంది, రిలీఫ్ ఉంటుంది అంటారు, దాంట్లో అది ఒకటి మొత్తం తీయండి సార్. ఎందుకంటే రేపు మొత్తం కమిషన్ అదే కార్పొరేషన్ కానీ కరగట్ట కానీ అంతా కూడా ఎట్లా అయిందని చెప్పే దాంట్లో చూసుకోమని చెప్పి చెప్తారు. అది దట్ ఈస్ 1 పాయింట్. అది 100 పనుల్లో అదొక పని. కానీ ఎలాగైపోయిందంటే అదే పని 100 పాయింట్లాగా ఉంది. అందుకంటే దాని గురించి మేము ఎంత తక్కువ మాట్లాడినా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అవసరం అది కాబట్టి, వాళ్ళకి అది తప్ప ఇంకో ఇష్యూ లేదు కాబట్టి దే కెన్ టాక్ దాని గురించి. మేము సార్ సార్ నేను ఒకటి చెప్తాను సార్, సీఎం గారు యాజ్ పర్ షెడ్యూల్ సీఎం గారు వెళ్ళటం జరిగింది. అయిన తర్వాత ఇక్కడ పెరిగిన తర్వాత ఈజ్ డే టు డే ఇన్ కాంటాక్ట్ విత్ ఆల్ మినిస్టర్స్, అందరూ చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అందరితో కూడా మానిటర్ చేస్తున్నాడు. అన్ని రిలీఫ్ మెజర్స్ దగ్గర నుంచి అంతా కూడా బాగున్నారు సార్. పాపం ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ రాకముందు హైదరాబాద్ పోయినట్టున్నాడు కదా సార్, ఇక్కడే ఉన్నట్టున్నాడు కదా ముందు రోజు సార్, ఇక్కడే ఉన్నట్టున్నాడు 2 రోజులు కనీసం. మామూలుగా ప్రెస్ ముందుకు వచ్చి బాగా మాట్లాడుతుంటాడు కదా ఆయన, పొద్దున్న లేస్తే చెయ్యికే నోరు కాదు సార్, చెయ్యి కట్టు కడితే నోరు బాగానే ఉంది కదా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడేదానికి. చెయ్యగా దెబ్బతగిలింది, నోరు కాదు కదా. అంటే సార్ ఇట్స్ నాట్ ఇది, ఎందుకంటే ఆయన వారం 10 రోజులు అయిపోయింది ట్వీట్లోనేను ఆడాడే ఉంటున్నారు కానీ చిట్చాట్లో ఉన్నట్టున్నారు కానీ ఇంత జరిగినప్పుడు కనీసం బయటకు వచ్చి మాట్లాడొచ్చు కదా ఆయన. సరే అయితే ఆయన ఇష్యం సార్, మాకెందుకు సార్? ఇట్ ఈస్ హిస్ పర్సనల్ ఇష్యూస్, వి డోంట్ వాంట్ కమెంట్ ఆన్ ఇట్ అండ్ వి డోంట్ వాంట్ టాక్ ఆన్ ఇట్ సార్, అది పర్సనల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.